హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో ఎవ్రీ డే మీరు మినిమం 4,000 రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ని మీరు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఈ బిజినెస్కి చాలా డిమాండ్ అనేది ఉంది. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన మిషనరీ ఏంటి, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, అలాగే కావాల్సిన లైసెన్స్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ని మీరు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఈజీగా చేయవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అంటే ఘీ, నెయ్యి మరియు కర్డ్ అలాగే లస్సీ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. మిల్క్ నుండి క్రీమ్ని సెపరేట్ చేసి నెయ్యిని తయారు చేయవచ్చు. దీన్ని ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి సేల్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిన పాల నుండి మజ్జిగ లస్సీని తయారు చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ బిజినెస్కి మీకు ఒక మిషన్ కావాలి. ఈ మిషన్లో మీకు మాన్యువల్ మిషన్ అలాగే ఆటోమేటిక్ మిషన్ అనేది ఉంటుంది. మాన్యువల్ మిషన్ వచ్చేసి మీకు ప్రైస్ కేవలం 7,000 రూపీస్కి వస్తుంది. అలాగే ఆటోమేటిక్ మిషన్ వచ్చేసి మీకు 23,000 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఏది కావాలి అంటే అది పర్చేస్ చేసుకొని ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయవచ్చు. ఇక ముఖ్యంగా ఈ బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి మిల్క్ అన్నమాట. ఈ మిల్క్ని మీరు మీ లోకల్ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక ఈ మిషన్లో మిల్క్ నుండి క్రీమ్ని ఏ విధంగా సెపరేట్ చేయాలి అనేది ఒక్కసారి గమనించండి. ఈ మిషన్లో మీకు స్టోరేజ్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఈ ట్యాంక్లో మీరు మిల్క్ అనేది వేయాల్సి వస్తుంది. మాన్యువల్ అయితే మీరు హ్యాండ్తో ఆపరేటింగ్ చేయాలి. అలా కాకుండా ఆటోమేటిక్ అయితే మీరు పవర్ బటన్ అనేది ఆన్ చేయాలి. ఇలా పవర్ బటన్ ని ఆన్ చేసిన తర్వాత మీరు ట్యాప్ ని ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేస్తే ఒక సైడ్ నుంచి మీకు మిల్క్ అనేది రావడం జరుగుతుంది, మరొక సైడ్ నుంచి క్రీమ్ అనేది సెపరేట్ అయ్యి రావడం జరుగుతుంది. ఈ విధంగా సెపరేట్ అయినటువంటి క్రీమ్ నుంచి మీరు ఘీ అంటే నెయ్యిని తయారు చేయవచ్చు. అలాగే హ్యాండ్ ఆపరేటెడ్ మిషన్ లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. కాకపోతే అక్కడ పవర్ తో వర్క్ అవుతుంది, ఇక్కడ హ్యాండ్ తో మనము రొటేట్ అనేది చెయ్యాలి అనమాట. అలాగే మనం ఈ క్రీమ్ ని నెయ్యి చేసి అయినా సేల్ చేయవచ్చు, లేదా డైరెక్ట్ గా బేకరీలో క్రీమ్ అనేది సేల్ చేయవచ్చు. మిషన్ మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తామో మిషన్ ఆపరేటింగ్ మొత్తం వాళ్ళే ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ బిజినెస్ కి కావాల్సిన స్పేస్ వచ్చేసి నార్మల్ 10x10 రూమ్ అయితే సరిపోతుంది మిల్క్ స్టోరేజ్ కి. అలాగే మిల్క్ నుండి క్రీమ్ ని సెపరేట్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేయడానికి స్పేస్ అనేది సరిపోతుంది అనమాట. ఇక లైసెన్స్ విషయానికి వస్తే మీరు ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది, FSSA లైసెన్స్ అనేది. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్ లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అని. ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే మొదటగా మనం పర్చేస్ చేయాల్సిన మెటీరియల్ వచ్చేసి మిల్క్ అన్నమాట. ఈ మిల్క్ ని మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే లీటర్ 40 రూపీస్కి వస్తుంది. అలా కాకుండా తక్కువ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే 60 రూపీస్కి వస్తుంది అనమాట. నేను మీకు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే 40 రూపీస్కి ఎలాగనేది చెప్తాను. సో మొదటగా మనం 40 రూపీస్కి మిల్క్ ని పర్చేస్ చేస్తే ఒక 100 లీటర్స్ మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ వచ్చేసి 4,000 రూపీస్ అనమాట. ఇక 100 లీటర్స్ నుంచి మనకి క్రీమ్ ని సెపరేట్ చేస్తే 6.5 kgs అనేది క్రీమ్ వస్తుంది. ఇక 6.5 kgs క్రీమ్ నుంచి మనకి 5.2 kg ఘీ అనేది రావడం జరుగుతుంది. 1 kg ఘీ వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 4,000 రూపీస్ ఉంది. అంటే 5.2 kgs ఘీ వచ్చేసి 2,080 రూపీస్ అనమాట. ఇక ఘీ ద్వారా ప్రాఫిటే కాకుండా మనకి మిల్క్ కర్డ్ ద్వారా ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే 100 లీటర్స్ మిల్క్ ఆర్ కర్డ్ నుంచి మనకి 5,000 రూపీస్ అనేది వస్తుంది. టోటల్ గా మనకు 1/2 kg ఘీ ప్లస్ 100 లీటర్స్ కర్డ్ ఆర్ మిల్క్ మొత్తం కలిపి మనకి 2,080 ప్లస్ 5,000 రూపీస్ అంటే 7,080 రూపీస్ అనేది మనకు వస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4,000 రూపీస్ అనమాట. అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 500 తీసేసినా గానీ మనకి ప్రాఫిట్ వచ్చేసి 2,580 రూపీస్ అనేది ఉంటుంది. అంటే 100 లీటర్స్ మీద మనకి ఓవరాల్ గా 2,580 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే మనకి పర్ డే అప్రాక్సిమేట్లీగా 4,500 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక ఇతరత్ర మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని తీసినా గానీ పర్ డే మనకి ఈ మిల్క్ నుంచి క్రీమ్ సెపరేట్ చేసే బిజినెస్ లో 4,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే మంత్లీ మనకి 1,20,000 రూపీస్ ఈ బిజినెస్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ ఘీని మీరు అట్రాక్టివ్ గా ఉన్నటువంటి ప్యాకెట్స్ లో ప్యాకింగ్ అనేది చేసి మీ లోకల్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ కావచ్చు, అలాగే రీటైల్ షాప్స్ కావచ్చు, అంతేకాకుండా
బేకరీస్ అలాగే స్వీట్స్ ప్రిపేరింగ్ చేసేటటువంటి వాళ్ళకి ఈజీగా సేల్ అనేది చేయవచ్చు. అలాగే మిల్క్, కర్డ్, మజ్జిగ, లస్సి వీటిల్ని కూడా మీరు అట్రాక్టివ్ ప్యాకేజెస్ లో ప్యాకింగ్ అనేది చేసి మీ లోకల్ మార్కెట్ లోనే ఈజీగా సేల్ అనేది చేయవచ్చు. అలాగే ఈ కామర్స్ వెబ్సైట్ అయినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా మీరు ఈజీగా ఘీని సేల్ అనేది చేయవచ్చు. మీకు మిషన్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మిషన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కెపాసిటీని బట్టి మీకు మిషన్ ప్రైస్ అనేది ఉంటుంది. 5,400 రూపీస్ నుంచి మీకు ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ అనమాట. 9,000 లో మిషన్ ఉంది, అలాగే 10,500 లో ఉంది, 12,000 లో ఉంది, 14,500 లో ఉంది, 16,500, 33,000. స్టార్టింగ్ ప్రైస్ 5,400 నుంచి అప్రాక్సిమేట్లీగా మీకు 35,000 వరకు మనకి మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. మాన్యువల్ కావచ్చు లేదా ఆటోమేటిక్ కావచ్చు, మీరు పర్చేస్ చేసుకుని ఈ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.